ఎమ్మెల్యే కన్నా కూడా గొప్ప సంతృప్తి ఇచ్చినటువంటి నా జీవితము ఒక ఉపాధ్యాయ జీవితం అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటా. ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది, నేను ఎమ్మెల్యేగా ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా ఎవరైనా ఉపాధ్యాయుని అన్నప్పుడు మాత్రం నన్ను అంటున్నట్టుగానే నాకు అనిపిస్తూ ఉంటుంది. మొన్న ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి పోయినావు సార్, నువ్వు ఎమ్మెల్యే అయినావు కదా, ఒక్కసారి మా ఊరికి వచ్చిపోరాదు అన్నారు ఆ ఊరోళ్ళు. నేను పోయినా ఎంత ఆశ్చర్యం వేసిందని అంటే, ఇంత సుదీర్ఘమైన కాలంలో నేను మొదటిసారి పోయి పాఠం ఎట్లయితే చెప్పినో ఆ పాఠశాలలో, అది గట్లనే ఉన్నది, గదే కూర్చున్నది, గదే బెంచ్ ఉన్నది, గట్లనే ఉన్నది, గది ఒకటే, కాదు ఏమీ మారలే. మారిందల్లా ఒకటే మారింది, ఆంధ్రప్రదేశ్ పోయి తెలంగాణ రాష్ట్రమైంది అక్కడ ఆ స్కూల్కు బోర్డు మీద. ఏమీ మారలే, మారిందల్లా ఒకటే మారింది, ఆంధ్రప్రదేశ్ పోయి తెలంగాణ రాష్ట్రమైంది అక్కడ ఆ స్కూల్కు బోర్డు మీద. అరే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే మళ్ళీ ఇది వేరే అనుకోకూరి, అంటే ఉన్నది నాకు చెప్తున్నా, మళ్ళీ అరే ఇది రాసిండు అది రాసిండు పరిశారణది, అరే మళ్ళీ అంటే ముందు చెప్పుకోవడం మంచిగా ఎందుకని మంచిది, అంటే ప్రభుత్వంలో ఉండి రసమయ బాలకృష్ణ ఇట్లా మాట్లాడిండు పాఠశాల అంటే మరి ఇది వేరే అవుతుంది. అంటే మాకేమో మా రాజేంద్ర అన్న నాకేమో ఒక్కొక్కసారి వాస్తవాలు మాట్లాడుకోకుంటే పొట్ట ఊకోదు, యువతలకు రా అంటది. ఎందుకంటే మేమంతా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం, వాస్తవాల మీద ఉద్యమాలను నడిపిన వాళ్ళం. మేము ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉండాలని కలలు కన్న వాళ్ళం, సమాజాన్ని చైతన్యపరిచిన వాళ్ళం. మా రాజేంద్ర అన్న నాకేమో ఒక్కొక్కసారి వాస్తవాలు మాట్లాడుకోకుంటే పొట్ట ఊకోదు, యువతలకు రా అంటది. ఎందుకంటే మేమంతా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం, వాస్తవాల మీద ఉద్యమాలను నడిపిన వాళ్ళం. మేము ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉండాలని కలలు కన్న వాళ్ళం, సమాజాన్ని చైతన్యపరిచిన వాళ్ళం. వాస్తవంగా ఒక్కొక్కసారి బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. అరే ఉపాధ్యాయులు పిల్లలు వస్తలేరు, పిల్లలు వస్తారంటే పిల్ల ఎందుకు వస్తాడు, ఆడు వానికి ఏముందని వస్తాడు నీ పాఠశాల. పిల్లగాడు రావాల్సినటువంటి అవసరాన్ని వాతావరణం కల్పించాల్సినటువంటి బాధ్యత మనకు ఉన్నది కదా. వాస్తవంగా మా రాజధానికి ఈ విషయం తెలియదు, నేను ఉపాధ్యాయుని కాబట్టి కొన్ని విషయాలు నాకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే మీరేమనుకోకండి కలెక్టర్ గారు, మరే అందు మరి నాకే పెట్టినా అని అనుకోకూడదు. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా అనుకోడు, ఎందుకంటే కలెక్టర్ను తయారు చేసింది కూడా ఒక ఉపాధ్యాయుడే కాబట్టి గురువుల మీద వారికి ఉన్నది కాబట్టి ఇక్కడ మనం కొంచెం మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది, అది ఇబ్బంది ఏం లేదు. అయితే నేను పోయినా అయితే పోయినా ఇది రియల్ ముచ్చట్టు చెప్తున్నా, అయితే పోయినా అంటే కొద్దిగా జాగ్రత్తగా అంటుండు అయితే